రైట్గా బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించినట్టుగా తెలుస్తోంది. ఇక April 15 వరకు రిమాండ్ పొడిగించినట్టుగా సమాచారం వస్తోంది. ఇక ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ను అటు తీహార్ జైల్ కు తరలించనున్నారు అధికారులు. ఇక ఇదే నేపథ్యంలో మరో April 15 వరకు కేజ్రీవాల్ రిమాండ్ ను జ్యుడిషియల్ రిమాండ్ ను పొడిగించినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలో ఆయన తీహార్ జైల్ కు తరలిస్తున్నారు. ఇక ఇందుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి టీవీరావు అందిస్తారు. టీవీరావు చెప్పండి, అప్డేట్స్ ఏంటి? భాగ్యశ్రీ, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించిన మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఈడీ కస్టడీ ఈ రోజు April 1 ముగిసినటువంటి నేపథ్యంలో మరో ఇంకో 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టుకి విన్నవించుకున్నటువంటి నేపథ్యంలో ఈడీ కోరిన విధంగానే మొత్తం మీద 15 రోజులు కస్టడీ కావాలని కోరిన నేపథ్యంలో ఈ నెల 15 వరకు కస్టడీని పొడిగిస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. మరి దీనికి సంబంధించి ఇప్పటికే న్యాయస్థానంలో ఉండే తన పరిపాలన సాగించుకునే అంశంలో కలుగు చేసుకోమన్నటువంటి న్యాయస్థానం ఇప్పటికీ గత నెల 21వ తేదీన తొలిసారి అరెస్ట్ అయినటువంటి కేజ్రీవాల్ ఆ తర్వాత 28వ తారీఖున మళ్ళీ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఏదైతే కస్టడీ ఈడీ కోరిన మీదకు మరో 4 రోజులు కస్టడీ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు తాజాగా ఈ నెల 15 వరకు రిమాండ్ ని ఎక్స్టెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరి ఈ నేపథ్యంలో మనీ లాండరింగ్ కి సంబంధించినటువంటి అంశంలో కేవలం విచారణ కీలక దశలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు బెయిల్ ఇస్తే కనుక విచారణకు తప్పుదోవ పట్టించే అవకాశం ఉంటుంది అనేది ప్రధాన ఆరోపణగా ఈడీ న్యాయస్థానంలో తన బిల్ దాఖలు చేసిన నేపథ్యంలో న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా కోర్టులోకి సంబంధించి అనుమతులు ఇచ్చే విషయంలో కుటుంబ సభ్యులనైతేనేమి న్యాయవాదులనైతేనేమి ఇటువైపు తన పర్సనల్ సెక్రటరీస్ వీరికి సంబంధించినంత వరకు కూడా జైల్లో ఉన్నటువంటి ఏదైతే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి కేజ్రీవాల్ ను కలుసుకునేందుకు వీరికందరికి కూడా అనుమతులు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు చూస్తే కనుక ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్వాపరాలలో ముందుగా వెళితే ఏదైతే గత సంవత్సర క్రితం అరెస్ట్ అయినటువంటి కీలక నేతలుగా ఉన్నటువంటి ఆప్ డిప్యూటీ సీఎం సిసోడియాతో పాటుగా ఇతర మంత్రులు కూడా చాలా మంది ఇప్పటివరకు బెయిల్ కూడా రాకుండా జైల్లోనే మొక్కుతున్నటువంటి విషయం, మరి అంతేకాకుండా మరి కొందరుమంది అప్రూవర్ గా మారినటువంటి ఒకరిద్దరు అయితే కనుక బయట తిరుగుతున్నారు. మరి ఈడీ ఏదైతే ఈడీ కవితను కేసీఆర్ కుమార్తె కవితను అరెస్ట్ చేసిన తర్వాత దూకుడు పెంచింది. ఏదైతే కేజ్రీవాల్ టార్గెట్ గానే కవిత విచారణ కొనసాగింది. కేజ్రీవాల్ తో ప్రధానంగా ఆప్ పార్టీతో ఉన్నటువంటి లింకులు ప్రధాన అంశంగా కవితతో విచారణ జరిగింది. ఈ విచారణ జరిగిన నేపథ్యంలో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చిన మీదట ప్రధాన అంశాలనే ఆయుధాలుగా తీసుకున్నటువంటి ఈడీ కేజ్రీవాల్ ను కటకటాలకు పంపింది. కేజ్రీవాల్ కటకటాలకు పంపించడమే కాకుండా మరింతగా పట్టు బిగించే విధంగా ఏదైతే ఈ తన క్యాబినెట్ లో తీసుకున్నటువంటి నిర్ణయాలకన్నిటికీ ఏదైతే మద్యం పాలసీలో కీలకంగా వ్యవహరించిన ఆపు నేత ఏదైతే 20-60-40 రేషియోలో ఇవ్వాల్సినటువంటి నిబంధనలు కాస్త 100% ఏదైతే వ్యాపారులకి దక్కే విధంగా ఈ పాలసీని తర్జుమా చేయడం జరిగింది. ఈ పాలసీ ఈ విధంగా మార్చడం సరైనది కాదని చెప్పేసి నిర్ణయం తీసుకున్న తర్వాత కేజ్రీవాల్ మళ్ళీ మద్యం పాలసీని యథావిధిగానే అమలు చేయాలనే కాన్సెప్ట్ తోటి ముందుకు వచ్చిన నేపథ్యంలో అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చేయాల్సిన నేరాలు ఘోరాలు చేసేసారు కాబట్టి ఇప్పుడు దానికి సంబంధించి విచారణ జరిపితే ఇప్పుడు కేజ్రీవాల్ ప్రధానంగా దానిలో ఏదైతే కేజ్రీవాల్ క్యాబినెట్ కి పెద్ద కాబట్టి కేజ్రీవాల్ కూడా దీనిలో పాత్రధారుగా ప్రధానంగా దీనిలో ఆరోపణలు వెలుగు చూశాయి. అలాగే కవిత కూడా ఇక్కడి నుంచి ఏదైతే పెళ్ళై ద్వారా మనీ లాండరింగ్ దాదాపుగా 100 కోట్లకు సంబంధించిన మనీ లాండరింగ్ కూడా జరిపినట్టు ఆరోపణలో వచ్చిన నేపథ్యంలో దానిపై కూడా విచారణ జరిపినటువంటి ఈడీ మరింతగా పట్టు బిగుతుందని ఇక్కడ మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు కస్టడీ కూడా ఈ నెల 15 వరకు ఈడీ కోరిన మేరకు ఈ న్యాయస్థానం కూడా ఇవ్వడం జరిగింది. కీలక అంశాలను రాబట్టేటువంటి అవకాశం ఉంది. ఈ విచారణ చాలా కీలకమైనది కేసులో అని చెప్పడంతో న్యాయస్థానం కూడా దానికి అంగీకరించి ఈడీ కస్టడీని ఏదైతే కేజ్రీవాల్ కస్టడీని పొడిగించింది. మరి ఇప్పుడు చూస్తే కనుక మరి నెక్స్ట్ ఈడీ ఎటువంటి ఆధారాలతో ముందుకు వచ్చిందో చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ టీవీరావు.